అంటే ఇక డైరెక్టర్ థాట్, రైటర్ థాట్ని మనం చూడాలి. రాముడికి చెప్పలే, నరసింహస్వామికి చెప్పలే, సాయిబాబాకు చెప్పలే, శ్రీకృష్ణుని ఎంచుకున్నది. శ్రీకృష్ణుని ఎందుకు ఎంచుకున్నది అనేది ఒక పాయింట్. మనం కూడా చూస్తున్నాం కదా, ఊరికే ఒక కృష్ణుడు బొమ్మ ఉన్నది, ఫోటో ఉన్నది, గుడి ఉన్నది ఇది కాదు, అక్కడ ఒక క్రియేటివిటీ, ఇక్కడే స్క్రీన్ ప్లే ఉంటుంది. ఏంటంటే కృష్ణుడు 16,000 మంది గోపికలని రక్షించినాడు. ఆయన ఆ చెర నుంచి విడిపించేసి వాళ్ళ కోసం ఒక గోకులం నిర్మించాడు. 8 మంది భార్యలు ఉన్నారు. కృష్ణుడు అస్కలిత బ్రహ్మచారి. ఆయన పెళ్లి చేసుకున్నా కూడా ఆయన అస్కలిత బ్రహ్మచారి. ఆ నెమలి పించం ఉంటుంది, కృష్ణుడి పించం. ఆ పించం అనేది, నెమలి పించం అనేది అస్కలితులకు మాత్రమే ఉంటుంది. అందుకని ఆయనకి ఆ పించం కృష్ణుడికి ఫోటో వచ్చి చెప్ప. నెమళ్ళు సంగమించవు, అవి సంగమించకుండా చూపులతోటి మాత్రమే సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. కేవలం అది నెమళ్ళకు, సృష్టిలో కేవలం నెమళ్ళు మాత్రమే ఓన్లీ లుక్స్ తోటి అవి సంతాన ఉత్పత్తి జరుగుతుంది అక్కడ. అంటే శ్రీకృష్ణుడు ఆ పరమాత్మ అస్కలితమైన బ్రహ్మచారి. ఆయనకి మానవ కులకు సంబంధమైన ప్రేమలు ఇవన్నీ కూడా మనం ఎట్లా ఊహించుకుంటే అట్లా అక్కడ పోయి చెప్పేసింది. ఇక్కడ యు ఆర్ వెరీ అప్రిషియబుల్, థాట్ ఈస్ గ్రేట్, గ్రేట్ ఆ థాట్. ఓపెనింగ్ షాట్లో పాప లేచింది, అద్దంలో మిర్రర్లో చూసింది, బాత్రూంలో పోయింది, వచ్చి టవల్ వేసింది, రాంగ్ అని ఒక సాంగ్ స్టార్ట్ అయింది. పాపను చూపించలే, పాప లెగ్స్ సినిమాటిక్ ఎవ్రీథింగ్ హ్యాస్ గాన్ అవే, వెళ్ళిపోయింది మ్యూజిక్. అంటే ఇక్కడ థాట్ ఈజ్ బెస్ట్, ఎక్సలెంట్. షార్ట్ ఫిలిం తీసిన, డాక్యుమెంటరీ ఫిలిం చేసిన, మీరు సినిమా తీసిన, సీరియల్ తీసిన, ఏదైనా ఒకటి ఏంటంటే ప్రతి పాయింట్లో ఆత్మ ఉండాలి. ఇవాళ హైయెస్ట్ వ్యూవర్షిప్ రావాలని, ఎక్కువ వ్యూస్ రావాలని చాలామంది తాపత్రయపడుతూ యూట్యూబ్ ఫిలిం మేకర్స్ అట్లా తయారైపోయి ఏం చేసినట్టే ఒక రాంగ్ పాత్రలో వెళ్ళిపోతూ ఉన్నారు. అందులో చాలామంది తెలుగు బిడ్డలు, తెలంగాణ బిడ్డలు. వీళ్ళందరి కోసమే ఈ మధ్యనే ఒక 200 మంది అటెండ్ అయ్యారు, డైరెక్టర్స్ వర్క్షాప్ పెట్టాం. ఈ నెల 6-7 తారీఖుల్లో మన తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఒక సెమినార్ ఏర్పాటు చేస్తున్నాం, 2 డేస్ సెమినార్. అంటే ఏం చేయాలి, ఎట్లా చేయాలి, చేసే ఆలోచన ఉన్నది. హౌ టు ఒక సినిమా ఏంది, చాలామంది వారానికి 10 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఇవాళ ఫిలిం ఇండస్ట్రీలో. అందులో 9 సినిమాలు ఫట్ అవుతున్నాయి, 100 కోట్ల రూపాయలు నష్టమవుతున్నది. సీరియల్స్ మొన్న మా 4 ప్రొడ్యూసర్స్ ఒక్కొక్కళ్ళు 20 లక్షల చొప్పున 4 ప్రొడ్యూసర్లు 5 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. సినిమాలో, సీరియల్స్లో, డాక్యుమెంటరీ ఫిలిమ్స్లో చాలామంది వస్తున్నారు. మీలాగా వస్తున్న ఔత్సాహికుల కోసం మిమ్మల్ని ఒక పాత నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం సహకారంతో, భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో ఇవాళ ఈ ప్లాట్ఫామ్ ఎట్లయితే అందరికోసం ఏర్పాటు చేసిండ్రో, మీ అందరి కోసం ఒక వేదికని మేము కూడా, ఎందుకంటే 25 ఇయర్స్ ఈ ఇండస్ట్రీలో ఉండటం వల్ల మా బాధ్యతగా, మేము కూడా మాకు తెలిసిన, మేము దీంట్లో మాస్టర్స్ అని కాదు, మాకు తెలిసిన కొన్ని కొన్ని విషయాలు తెలియజేస్తున్నాం. ఇవాళ తమ్మారెడ్డి భారద్వాజ గారు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ నాన్నగారు తమ్మారెడ్డి కృష్ణమూర్తి. అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయితే 1948లో బ్రిటిష్ వాళ్ళు చెన్నైకి పారిపోయిండు. ఆయన చెన్నైకి పారిపోయి ప్రసాద్ ల్యాబ్స్, ఎల్వి ప్రసాద్ గారు అప్పుడు నిర్మాత, ఆయన ఇంట్లో వాళ్ళ పిల్లలకి పాఠాలు చెప్పారు, లెసన్స్ చెప్పారు. చెప్పి తర్వాత ఆయన సినిమాకు సంబంధించిన ప్రొడక్షన్ వర్క్స్ అవి ఇవన్నీ నేర్కొని, బంగారు గాజులు, ధర్మదాత ఇలాంటి అనేకమైన సినిమాలు నిర్మించాడు. ఆయన ఒక మాస్టర్ పీసెస్ ఇచ్చారు. ఆ తరంలోంచి వచ్చి అగ్రజులు 27 సినిమాలని దర్శకుడిగా, నిర్మాతగా, కథకుడుగా మనకు అందించారు. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండడం మా లాంటి వాళ్లకు ఆయన ద్వారా తెలుస్తున్నది. ఇవాళ ఆయన వచ్చాడు అంటే నాకే ఫోన్ చేశాడు, మనం కలిసి వెళ్దాం, మనం వెళ్దాం అంటే ఆయన పెద్ద హంగామా తొడరాలి. అంటే ఇప్పటికీ కూడా తను నడుస్తూ వెళ్తాడు, అవసరం పడితే ఆటో ఎక్కిపోతాడు, నడుచుకుంటూ పోతాడు. అంటే కాబట్టి ఇవాళ యంగ్ ఫిలిం మేకర్స్ అంతా ఎట్లా ఉండాలంటే, మనం 2 షార్ట్ ఫిలిమ్స్ చేసి 1-4 అవార్డ్స్ తీసుకొని మనము చాలా పెద్ద తురుముఖాలంటే నడవదు. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండాలి. మనకు తెలిసింది చాలా తక్కువ, ఇండస్ట్రీలో మనకు తెలిసింది చాలా చాలా తక్కువ. మనం ఒక ఈ మహాసముద్రంలో ఒక మూలకు కూర్చొని ఓ చిన్న గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్ తాగుతున్నాం. ఈ గ్లాసులో ఉన్న నీళ్లు సముద్రం కాదు,
ఒక బిందెతో పోతే అది కాదు, సముద్రం మొత్తం మనం తాగగలుగుతామా? ఈ సినిమా ఫీల్డ్, ఈ టీవీ ఫీల్డ్, ఈ మొత్తం మీడియా ఫీల్డ్ అంతే. ఇక్కడ మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, మీరు వర్క్ చేస్తూ 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 ఉండండి. రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకండి, ఏ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. మీకు దానంతటే అవార్డ్స్ వస్తాయి, మీకు దానంతటే రివార్డ్స్ వస్తాయి. ఓడిపోయినా పర్వాలేదు, 100 సార్లు ఓడిపోండి, 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 ఓడిపోండి. ఒక్కరోజు విజయం మీద అవుతుంది. ఏక్ దిన్ ఆప్కా హోతా, ఏక్ దిన్ ఆప్కా హోతా, వే దిన్ ఆప్ విజేతా బనేంగే. మీరే అప్పుడు సామ్రాట్ అవుతారు, మిమ్మల్ని ఎవ్వడు ఓడించలేడు ఈ ప్రపంచంలో. ఓడిపోయినోడే గెలుస్తాడు, తప్పు చేసినోడే ఒప్పు చేస్తాడు. కాబట్టి ఓడిపోవడం కావాలి, తప్పు చేయడం కావాలి, తప్పుల్లో చెప్పు చేయడం కావాలి. ఇవాళ సముద్రాల వేణుగోపాలాచారి వేదిక మీద ఉన్నారంటే ఆయనే 4 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు పార్లమెంట్ సభ్యులుగా ఉండి, కేంద్ర మంత్రివర్యులుగా ఉండి ఇవాళ అనేకమైన సర్వీసులు చేస్తూ, అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే సినిమా రంగంతో ఆయనకి చాలా సన్నిహితత్వం ఉన్నది. ఎందుకంటే సమాచార పరో సంబంధ శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. ఇవాళ ముఖ్య అతిథిగా వారు రావడం, వారి ఆశీస్సులు చిన్నారులకు లభించడం, ఎందుకంటే చిన్నారి ఒక ఫ్యామిలీ కుటుంబం నుంచి వచ్చింది. ఆర్వి రమణమూర్తి గారు పెద్ద వాళ్ళందరినీ, ఆల్రెడీ గ్రేట్ పర్సనాలిటీస్ అందరినీ హైదరాబాద్కు తీసుకువచ్చిన ద వన్ అండ్ ఓన్లీ పర్సనాలిటీ ఇన్ హైదరాబాద్ ఆర్వి రమణమూర్తి గారే. రమణమూర్తి గారే పెద్ద వాళ్ళందరినీ తీసుకొచ్చిండి ఇక్కడ. ఆయన పాటలు ఇప్పటికీ ప్రతి ఇంట్లో వినపడతా ఉంటాయి తెల్లారంగానే. సాయిబాబా సినిమాలది అభినందన, నీరాజనం ఇప్పటికీ. నేను ఉట్నూరులో ఐటీడీఏలో పనిచేసేటప్పుడు అభినందన పాటలు, నీరాజనం పాటలు వింటుండే. నాకు నా భార్యకు కొత్తగా పెళ్ళైంది అప్పుడే ఈ పాటలు వినుకుంటూ ఎంజాయ్ చేస్తుండే. ఇప్పటికీ ఆ పాటలు మనల్ని వేధిస్తాయి. ఇవాళ ఆ చిన్నారి స్త్రీకృతి, స్త్రీకృతి ఒక స్త్రీ పెట్టి కృతి పెట్టిను, పైన కృష్ణ పెట్టింది, కృష్ణ విత్ శ్రీకృతి. చాలా ముద్దుగా ఉన్నది ఆ పాప. యాక్షన్ మొదటిదైనా కూడా మనకు ఫ్రీగా చేసింది. మీరు పాపకి కొంచెం ట్రైనింగ్ చేస్తే ఇంకా మంచి ఆర్టిస్ట్ అవుతుంది. కానీ చదువు మిస్ చేయొద్దు, ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వేదిక మీద త్రినాథరావు గారు ఉన్నారు. ఆయన ఆంధ్ర బ్యాంక్లో మరి చాలా చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా, హైయెస్ట్ మేనేజర్గా, రీజనల్ మేనేజర్గా పనిచేసిన గొప్ప ఆఫీసర్. ఆయన గాయకుడు, రికార్డు హోల్డర్, ఘంటసాల పాటలు పాడడంలో ఆయన మించిన వాళ్ళు లేదు ఆయన. అలాగే తాళపత్ర గ్రంథాలు తెలంగాణ చరిత్ర బయటికి వెలుగుదీస్తే ఇవాళ ఆయన ఉన్నాడు కదా, ప్రతిరోజు తిరుగుతూనే ఉంటాడు. సాయిబాబా, షిరిడి సాయిబాబా ఎంతైతే మనకు అవధూత లెక్క కనబడతాడో, అవధూత లెక్క ఈయన కూడా ఒక అవధూత. అవధూత శ్రీనివాస్ కూడా ఒక అవధూత. అవధూత అంటే బాలోన్మత్త పిశాచవత అంటారు. బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మనకు అర్థం కాదు, ఏమ్రా ఇప్పుడే చిన్నపిల్లలు లెక్క ఉంటాడు, అప్పుడే మళ్ళా మహాజ్ఞాని లెక్క ఉంటాడు. ఆయన మహాజ్ఞాని చిన్నపిల్లవాడు. తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహం జరుగుతుంది, కానీ ప్రపంచ స్థాయిలో లండన్ యూనివర్సిటీ నుంచి ఆయనకి ఆహ్వానం వచ్చింది. దట్ ఈస్ ద గ్రేట్ పర్సనాలిటీ. ఇట్లా చాలామంది తెలంగాణ ముద్దు బిడ్డలు, తెలుగు బిడ్డలు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని. మహేందర్ మీ నుంచి మరిన్ని మరిన్ని మంచి పిక్చర్స్, మంచి షార్ట్ ఫిలిమ్స్ ఆశిస్తున్నాం. మీకే సపోర్ట్ కావాలన్నా మేముంటాం, మా స్టూడియో ఉంది, మా ఇన్స్టిట్యూట్ ఉంది. ఇవాళ ఈ వేదిక మీద నేను మాట్లాడే అవకాశం నీ ద్వారా కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్పేది ఒకటే, ఈరోజు మనది కాదు, రేపు మనది కాదు, ఎల్లుండి మనది కాదు, అవతల ఎల్లుండి మనది కాదు, కానీ ఒక్కరోజు మనదైతుంది బాయ్, ఆ ఒక్కరోజు మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. అది సినిమాలు అంటారు కదా, ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని. ఎస్, ఛాన్స్ విల్ కమ్, కానీ మనం ఇక్కడనే కూర్చొని ఛాన్స్ రావాలి రావాలంటే రాదు. ఛాన్స్ను మనం దొరుకుంటూ పోవాలి, ఎక్కడ అక్కడికి వెళ్ళాలి. అక్కడ వెళుతూ ఉండండి, వెళుతూ ఉండండి, వెళుతూ ఉండండి, ప్రయత్నం చేస్తుండండి. మీరందరిలో ఒక గొప్ప మేధావులు ఉన్నారు, విజేతలు అయ్యే వాళ్ళంతా ఉన్నారు. మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత గొప్ప ప్రయత్నం చేసిన భువనకి ఒకసారి మీరిద్దరు అందరు కలిసి రా తల్లి, భువన నూట్రా, నూరా నూరా బేట, అమలురా, మీరు ఒక్కసారి ఇక్కడ తాతయ్యకు నమస్కారం పెట్టు ఒకసారి. ప్లీజ్ గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఈ అప్లాజ్ కాదు నాకు కావాల్సింది, రెండు చేతులెత్తి.
అందరూ చేతులు ఎత్తండి, అందరూ ప్రతి వాళ్ళు పైకి పైకి చేతులు ఎత్తండి. కొంతమంది ఎత్తలేమో మధ్యలో, పైకి ఎత్తండి ప్లీజ్. ఆల్ ప్లీజ్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్ అందరూ. నాకు వాళ్ళు సురేష్ గారు అందించారు. ఇంకొకటి తను చెప్పిన మాటగా ఏంటంటే, నిజంగా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అంటారు. నిజంగా తను ఉండి మనందరికీ ఇక్కడ మోటివేషన్ అందించారు. కొంతమంది తన నోటి ద్వారా చెబితే, లేకపోతే మనం వింటే, లేకపోతే చదివితే, తెలుసుకుంటే తెలుస్తాయి. నాకు చాలా తక్కువ తెలుసు. అఫ్కోర్స్ నేను 2 ఇయర్స్ అవుతుందండి డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ ద్వారా ఈ శనివారంలో చేయబట్టి. ఇప్పుడు అన్న ఇంతగానో చెప్పడం ద్వారా నాకు తెలిసింది. చాలా షార్ట్ ఫిలిమ్స్ తీశారు, ఇవన్నీ వింటూ ఉన్నాను. అన్ని షార్ట్ ఫిలిమ్స్ తీసి అన్ని సీరియల్స్లలో ఈ విధంగా తీసి కూడా చాలా సింపుల్గా ఉంటారు. ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా తను వచ్చి పలకరిస్తూ ఉంటారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను ఇంకా చాలా తెలుసుకోవాలి అయితే మీ దగ్గర నుంచి. మంచి మోటివేషన్ సార్ మీ దగ్గర నుంచి యంగ్ ఫిలిం మేకర్స్కి. 286 మంది ఆర్టిస్ట్లని హీరోలుగా, హీరోయిన్లుగా, యాక్టర్స్గా ఇంట్రొడ్యూస్ చేశారు. నాకు ఈరోజు తన నోట్ ద్వారా వినడం ద్వారా తెలిసింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా ఎంతోమంది యంగ్ ఫిలిం మేకర్స్కి, యాక్టర్స్కి మీ ద్వారా ప్రోత్సాహం అందాలని కోరుకుంటున్నాను, ఇక్కడ ఉన్నటువంటి పెద్దల ద్వారా కూడా. అలాగే మంచి గాయకులు, ఆంధ్ర బ్యాంక్కి వారి సర్వీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBIలో వారి సేవలు చాలా ఇయర్స్ అందించారు. మేనేజర్గా వర్క్ చేశారు, రీజనల్ మేనేజర్గా కూడా వర్క్ చేశారు. మంచి గాయకులు నిజంగా, వారి గాయం వింటే చాలామంది అప్పుడప్పుడు ఈ కార్యక్రమంలో, భువన పెట్టిన కార్యక్రమంలో పాడారు. అద్భుతంగా ఉంటుంది వారి వాయిస్. నేను ఒకసారి ఘంటసాలలో కూడా విన్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈనాటి కార్యక్రమానికి విచ్చేయడం. సో మీరు స్పందించవలసిందిగా కోరుతున్నాం సార్. వేదికను ఇచ్చినటువంటి పెద్దలు, ఈనాటి ముఖ్య అతిథి మనందరికీ కూడా అత్యంత ఆత్మీయులు, మన వేణుగోపాలాచార్య గారు, అదేవిధంగా తెలుగు సినీ ప్రపంచానికి ముఖటాయమానంగా వెలుస్తున్నటువంటి మన తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, మన సోదరులు నాగపాల సురేష్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీ నీడ్స్ నో ఇంట్రడక్షన్. ఇంత చక్కని షార్ట్ ఫిలిమ్ని మనకి అందించినటువంటి మహేంద్ర గారికి, అదేవిధంగా మన భాస్కర్ గారికి, సోదరుడు కవరు శ్రీనివాస్ గారికి, ఈనాటి హీరోయిన్ మన శ్రీకృతికి, సోదరి భవనకు, ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సమాంజళ్ళు. స్వర్గీయ రమణమూర్తి గారి ఫ్యామిలీకి నాకు ఎంతో కాలంగా అనుబంధం. బ్యాంకులో పనిచేస్తున్నప్పటి నుంచి కూడా రమణమూర్తి గారితో ఎంతో ఆత్మీయత నెలకొంది. చాలా ఆత్మీయంగా ఎప్పుడు కూడా త్రినాదు త్రినాదు అంటే పిలుస్తూ ఉండేవారు. అవి ఇప్పటికీ కూడా నా చెవుల్లో అలాగా వినిపిస్తూనే ఉంటాయి. ఈనాడు రమణమూర్తి గారి మనవరాలు మనకి ఎంతో చక్కని కనువిందు చేసింది. అంత చిన్న వయసులో ఏమాత్రం కూడా బెరుగు అటువంటి ఏమి లేకుండా ఎంతో చక్కని నటనను ప్రదర్శించింది. నేను ఇందాక అదే చెప్పాను, అమ్మ యువర్ ఫ్యూచర్ హీరోయిన్ అని. భువనని ప్రత్యేకంగా అభినందించాలి. ఎంచేదంటే తను ఎంకరేజ్ చేసేటువంటి పద్ధతి చూస్తే మనందరం కూడా భువన్ నుంచి చాలా నేర్చుకోవాలనిపిస్తుందండి. మనందరం కూడా మన పిల్లల్ని ఆ రకంగా ఎంకరేజ్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళు వృద్ధిలోకి వస్తారు. ప్రతి మనిషికి కూడా వాళ్ళ యొక్క పిల్లలకి ఎంతో టాలెంట్ను వాళ్ళు గుర్తించి వారిని ఆ దారిలో వాళ్ళని మన్నించడానికి చేసిన బాధ్యత మన తల్లిదండ్రులుగా మనకు ఉంటుంది. ఆ బాధ్యతను చక్కగా పోషిస్తుంది మన భువనం. ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ముందు ముందు కూడా మా శ్రీకృతి ఎన్నో చక్కని ఇటువంటి షార్ట్ ఫిల్మ్ చేయాలని మన అందరికీ కూడా ఆదర్శంగా నిలబడిన మనసారా కోరుకుంటూ నాకు అవకాశం కలిగజేసినందుకు భువనకు తరిత సతీష్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. డాక్టర్ కావూరి శ్రీనివాస్ గారు మాట్లాడవలసింది. వాగ్దేవి నమః, వాగ్దేవ్యై నమః. శ్రీ శారదావం వేదికను అలంకరించిన పెద్దలు, మహానుభావులు ఒక్కొక్కరికి పేరు పేరున, ముఖే ముఖే సరస్వతి సహస్ర వాగ్దీ భవేత్, ఇది యథార్థ, ఇది మనకి ప్రాకృతాల్లో చెప్పబడ్డాయి. ప్రతి ఒక్కరికి పేరు పేరున, ఎందుకంటే చాలా సమయం కావస్తుంది. ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించిన భువన గారికి ప్రత్యేక ధన్యవాదాలు. కాకుండా ఇలాంటి చక్కటి ఈ యొక్క డాక్యుమెంటరీ ఫిలింలో పాపని యాక్టింగ్ చేయించి ముందు ముందు చక్కగా వెలుగులోకి తీసుకొస్తుందని కూడా కోరుతూ నా ఆశీస్సులు ఇస్తున్నాను. ఎందుకంటే పాపలో ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. హ్యూమరస్ రోల్
ప్యాథెటిక్ రోల్ చక్కగా చేస్తుంది. ఎందుకంటే ఈ ఐబ్రోస్లో ఉన్నటువంటి ఒక దాని మీద కనుబొమ్మల మీద చక్కగా ఉన్నారు. పెద్ద పెద్ద మహానుభావులు డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళ ముందు నేను చాలా చిన్నవాడిని. ఎందుకంటే మేమంతా ప్రాకృతము పాలి భాషలు చదివేవాళ్ళము, అందుకని క్షమించవలసిందిగా. ఎందుకంటే నేను కూడా సినిమాల్లో కూడా రాయడం జరిగింది, రెండు నంది అవార్డ్స్ వచ్చాయి. ఈ యొక్క స్టేజ్ మీదే నాకు కూడా అవకాశం కల్పించారు మన కల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. ప్రతి ఒక్కరికి పేరు పేరును, అందుకని అమ్మాయికి, ఎందుకంటే నేను ప్రాకృత బ్రాహ్మీ పండితుని, సంస్కృత పండితమే కాదు ప్రాకృతం. ఎందుకంటే ఎల్లా భాషలకు తల్లి ప్రాకృతం బే, సంస్కృతం సంస్కృతం బు. అందుకనే ఒక చిన్న శ్లోకం ఇద్దామని ఆశీర్వచనం. ఓం అగ్నిర్భవ సుచిర్భవాయు తేజోభవ శ్రీమాన్ భవ బ్రహ్మ ఆయురాయుర్భవ ఇమే పద్మహస్తే సుగంధే వక్షస్థలే పుణ్య సుజానమానై ప్రమోదమానై అభిమన్యమానై. పుత్రై పౌత్రై అంటే పెళ్లి జరుగుతుంది కాబట్టి పుత్రై పౌత్రై శ్రీవర్ధతాం దీర్ఘమాయుః శతమానం భవతి భవతి శతమానం భవతి శతాయు పురుషస్తేంద్రియాయుశ్చైవేంద్రియే ప్రతిష్ఠతి మనోవాంఛాఫల సిద్ధిరస్తు. ధన్యోస్మి. ప్రతి ఒక్కరికి మమ పాదాభివందనం. ఇతం కృతిః శుభం భూయాత్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ఆశీస్సులు పాపకి. ఇప్పుడు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు డాక్టర్ సముద్రం వేణుగోపాలాచారి గారు, వారిని స్పందించవలసింది. మీరు ఎన్ని నిమిషాలు చూశారు సినిమా? 12 నిమిషాలకు ఎంతమంది మాట్లాడారు 12 నిమిషాల్లో?